ఆస్ట్రేలియా కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రైజ్ మనీని గ్రాండ్ స్టాఫ్కి అంకితం చేశాడు. దీంతో అతను ఆటనే కాదు విశ్రాంతి లేకుండా కష్టపడిన వారిని గౌరవించి సహాయం చేసేందుకు ముందుంటారంటూ ఆదర్శంగా నిలిచాడు. దీంతో సోషల్ మీడియాలో సిరాజ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. నువ్వు సూపర్ సిరాజ్ భయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ గ్రౌండ్ సిబ్బంది విరామం లేకుండా పనిచేశారు. ముద్దగా తడిచిన మైదానాన్ని మ్యాచ్ కోసం సిద్ధం చేయడంలో వాళ్ల శ్రమ ఎంతో విలువైంది. వారే ఈ క్రెడిట్కి అర్హులని నేను భావిస్తున్నా. వారు లేకుండా టోర్నమెంట్ ముందుకు సాగేది కాదు అంటూ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనకు గాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డుతో వచ్చిన ప్రైజ్ మనీ అమెరికా డాలర్లలో 5,000 కాగా అది కాస్త భారత కరెన్సీలో సుమారు 4.16 లక్షల రూపాయలు. ఆ మొత్తాన్ని గ్రౌండ్ స్టాఫ్కి అందిస్తున్నట్లుగా సిరాజ్ ప్రకటించాడు. ఈ క్రమంలో ఏసీసీ ఎస్ఎల్సీ కూడా క్యాండీ కొలంబోలోని గ్రౌండ్ స్టాఫ్కు 50,000 డాలర్లు అంటే సుమారుగా 42 లక్షల రూపాయలు బహుమతిగా ప్రకటించాయి. ఫైనల్లో సిరాజ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్లో సిరాజ్ రికార్డ్ స్పెల్ 21 పరుగులకు 6 వికెట్లతో లంక టీంను ఓసకొత్త కోశాడు. ఇందులో ఒకే ఒక ఓవర్లో 4 వికెట్లు పడగొట్టి కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. సిరాజ్ ఈ విధంగా మ్యాచ్ను గెలిపించడమే కాకుండా తన అవార్డు మనీని గ్రౌండ్ స్టాఫ్కి అందజేస్తూ క్రికెట్ అభిమానుల మనసులను సైతం గెలుచుకున్నాడు.